ఓదికు ఇసుక దందా, ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు. మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? ఇయో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇయో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులన్నీ ఖరాబ్ చేయాలి. అసలు కథ ఏంది? కిందనేమో ఓదికు ఇసుక స్కామ్లో ఒక మంత్రి దొరుకుతాడు, ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో మంత్రి బెదిరిస్తాడు, ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు, ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి, నేను ఇదివరకు మొన్నటిదాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటి కాబట్టి నాకు తెలుసు, డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా, గత 3 నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు వస్తలేవు? ఏ కారణం చేత బంధు పెట్టినావు? బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్న మాట వాస్తవం కాదా? ఢిల్లీకి 2500 కోట్లు, నువ్వు సామంతరాజువు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ 2500 కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా? ఇవి దోపిడీ సొమ్ము కాదా? రైతు బంధు ఈరా మగడ అంటే అది శాత కాదు, కరెంటు ఈయనకి శాత కాదు, మహిళా సోదరి మనులకు నెలకు 2500 ఇస్తానో అది ఈరా భయ అంటే అది లేదు, నెలకు 4000 ఇస్తాం ముసలిలో కన్నా అదే ఎదురా భయ అంటే అది దిక్కు లేదు, ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదే ఎదురా అంటే అది లేదు, ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు? ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఆడైతుందిరా భయ, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లీక్లు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లీక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు? వచ్చేయి, అద్దంటారు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో తీ, ఎవరు తప్పులు చేసినో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాము, ఎవడు కూడా ఇక్కడ భయపడేవాడు ఎవడు లేనే లేడు, నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆరోజు ఏమన్నారు? కవితమ్మను అరెస్ట్ చేయలే, అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని. మరి ఇలా నేను అడుగుతున్నా, ఇలా నేను అడుగుతున్నా, ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇలా పగబట్టి ఇంటికొచ్చి, ఒక కవితమ్మనే కాదు, కవితమ్మను అరెస్ట్ చేసిండ్రు, 2 ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే, రేసు ఉరుకుతే నేను ఒక్కరినే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొడుకుల్లారా, పేగులు పేగులు మెడలేసుకుంటా అంటాడు. పేగులు మెడలేసుకుంటేంది రావుల, నాకు అర్థం కాక అడుగుతా. అరే నేను నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టేటోనివా? పేగులు మెడలేసుకున్నాడు ఏది నాకు అర్థం కాదు. పేగులు మెడలేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో? ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటాడు. జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? పక్కా జేబు దొంగలు తిరుగుతాడు ఓ గసంటోడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా, చాలా డేంజర్, జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకు అంటున్నా అంటే, స్పీకర్ గారి దగ్గర పోయినాం, ఈయనను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతోని పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా స్పీకర్ గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకరిలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్న పోతాం, కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే మా సోదరులు ఖైరతాబాద్లో ఉండే నాయకులు కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి, ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది, 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది, దానికి కూడా తయారు కావాలి. తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.